నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు రెచ్చగొట్టే చీరలకు పాల్పడితే తగిన రీతిలో బదిలిస్తామని చైనాకు ప్రధానమంత్రి పరోక్ష హెచ్చరిక దేశ ఐక్యత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసిన నరేంద్ర మోదీ గాల్వన్ లోయలో ఉద్రిక్తతపై భారత్ చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ చర్చలు ఘర్షణ ప్రణాళిక ప్రకారమే జరిగిందని చైనాకు గట్టిగా సందేశం ఇచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసిన ప్రధానమంత్రి పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని వెల్లడి మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సోమేశ్ కుమార్ ఆదేశం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తరలించిన కల్నాల్ సంతోష్ బాబు పార్థివ దేహం రేపు సూర్యాపేటలో ప్రభుత్వ మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు వివరాలు భారత్ శాంతిని కోరుకుంటుందని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదిలిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ ఐక్యత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు ప్రధాని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృధా కావని దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అమిత్ షా పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు ఈ నెల పంతొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది प्रत्येक देशवासी आहत में चाहे स्थिति कुछ भी हो परिस्थिति कुछ भी हो भारत पूरी दृढ़ता से देश की एक एक इंच जमीन की देश के स्वाभिमान की रक्षा करेगा भारत सांस्कृतिक रूप से एक शांति प्रिय देश है हमारा इतिहास शांति का रहा है भारत का वैचारिक मंत्र ही रहा है लोका समझता सुखिनो भवंतु हमने हमेशा से ही अपने पड़ोसियों के साथ एक कोऑपरेटिव और फ्रेंडली तरीके से मिलकर काम किया है हमेशा उनके विकास और कल्याण की कामना की है जहां कहीं हमारे मतभेद भी रहे हैं हमने हमेशा ही ये प्रयास किया है कि मतभेद विवाद न बने डिफरेंसेस, डिस्प्यूट्स में न बदले हम कभी किसी को भी उकसाहते नहीं हैं लेकिन हम अपने देश की अखंडता और संप्रभुता के साथ समझौता भी नहीं करते हैं जब भी समय आया है हमने देश की अखंडता और संप्रभुता की रक्षा करने में अपनी शक्ति का प्रदर्शन किया है अपनी क्षमताओं को साबित किया है त्याग और तितिक्षा हमारे राष्ट्रीय चरित्र का हिस्सा है लेकिन साथ ही विक्रम और वीरता भी उतना ही हमारे देश के चरित्र का हिस्सा है मैं देश को भरोसा दिलाना चाहता हूं हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा हमारे लिए भारत की अखंडता और संप्रभुता सर्वोच्च है और इसकी रक्षा करने से हमें कोई भी रोक नहीं सकता इस बारे में किसी को भी जरा भी भ्रम या संदेह नहीं होना चाहिए भारत शांति चाहता है लेकिन भारत उकसाने पर हर हाल में यशोतीत हर हाल में గాల్వెన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్హీ మధ్య చర్చలు జరిగాయి ఫోన్లో జరిగిన వీరి చర్చల్లో ఈ ఘర్షణ ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఈ వరుస పరిణామాలకు బాధ్యత వహించాలని జైశంకర్ చైనాకు గట్టిగా సందేశం ఇచ్చారు ఈ పరిణామం ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు చైనా తన చర్యలను సమీక్షించుకోవాలని చైనాకు సూచించారు జూన్ ఆరున ఇరు దేశాల సీనియర్ కమాండర్ల సమావేశంలో జరిగిన నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ఇరుపక్షాల బలగాలు వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిపింది వాస్తవాదిన రేఖను రెండు దేశాలు ఖచ్చితంగా గౌరవించాలని దాన్ని మార్చేందుకు ఏ దేశం ప్రయత్నించరాదని నిర్ణయించినట్టు తెలియజేసింది ఉద్రిక్తతలు పెరిగే విధంగా ఏ దేశం వ్యవహరించకూడదని రెండు దేశాలు అవగాహనకు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు వారి త్యాగాలకు గర్వపడుతున్నానని అన్నారు వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని తెలిపారు అమరులైన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిసివేసిందని అన్నారు విధి నిర్వహణలో వారు అత్యంత ధైర్య సాహసాలు కనబరచారని కొనియాడారు సైనికుల త్యాగాలను ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు వారి ధైర్య సాహసాలకు జాతి గర్వించదగుతుందని తెలిపారు ఈ కష్ట సమయంలో అమరుల కుటుంబాలకు యావత్తు దేశం అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు మాతృభూమిని కాపాడడంలో దేశ సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు భారత భూభాగాన్ని రక్షించడంలో తమ ప్రాణాలు కోల్పోయిన అమర సైనికులకు దేశం సెల్యూట్ చేస్తుందని ట్వీట్ చేశారు ఈ విషాద సమయంలో అమరుల కుటుంబాలకు యావత్ దేశం నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా తెలిపారు दुख की इस कठिन घड़ी में हमारे इन शहीदों के परिजनों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं आज पूरा देश आपके साथ है देश की भावनाएं आपके साथ है లోయ ప్రాంతంలో చైనా బలగాలతో విరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలిన కల్నల్ సంతోష్ బాబుకు దేశం యావత్తు ఘనంగా నివాళులర్పిస్తోంది సంతోష్ బాబు పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకువచ్చారు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి జగదీశ్వర్ రెడ్డి సైబరాబాద్ సిపి సజనర్ పలువురు మిలిటరీ అధికారులు సంతోష్ పార్థివదేహానికి నివాళులర్పించారు అనంతరం సంతోష్ బాబు పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తరలించారు సూర్యాపేట కేశారం గ్రామంలో సంతోష్ బాబు వ్యవసాయ భూమిలో ప్రభుత్వ మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు మరోవైపు పలువురు ప్రముఖులు స్థానికులు సంతోష్ బాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప సైనికుడని కొనియాడారు త్యాగ మరువరానిది రాష్ట్రం గర్వించదగిన వీరుడని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు భారతదేశం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కోసం పోరాడుతూ భారత చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందడం అత్యంత బాధాకరమైన విషయం నేను స్థానిక పార్లమెంట్ సభ్యునిగా రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉపేందర్ గారికి మంజుల గారికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేయడానికి ఈరోజు సూర్యాపేట రావడం జరిగింది భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటరస్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి తెలిపారు ఈ ఘర్షణలో రెండు దేశాల సైనికులు మృతి చెందడం విచారకరమన్నారు సరిహద్దు వివాదాన్ని భారత్ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గుటరస్ అభిప్రాయపడుతున్నారని తెలిపారు అమరులైన జవాన్లకు ఆంటోనీ గుటరస్ సంతాపం తెలియజేశారని అధికార ప్రతినిధి తెలిపారు ఇదిలా ఉండగా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది సరిహద్దు సమస్యలను ఉభయ దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారని యుఎస్ విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది మరోవైపు భారత్ చైనా దళాల మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు ముప్పై ఐదు మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ప్రీ ప్రెస్ జనరల్ తన కథనంలో పేర్కొంది గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్ సైనికులు మరణించడంపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది ఆ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ప్రకటన భారత్ మీద తప్పు ప్రయత్నం చేశారు చైనా వైపు ఉన్న వాస్తవాదిన రేఖ వద్ద ఈ ఘర్షణ చోటు చేసుకుంది అని అన్నారు లోయ సార్వభౌమాధికారం ఎప్పుడూ చైనాదేనని సరిహద్దు నిబంధనలను కమాండర్ స్థాయిలో జరిగిన చర్చల్లో కుదిరిన ఏకాభి ఏకాభిప్రాయమని భారత దళాలు ఉల్లంఘించాయని లిజియాన్ ఆరోపించారు దౌత్య సైనాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని తాము మరిన్ని ఘర్షణలు కోరుకోవడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నేపథ్యంలో అన్లాక్ వన్ పాయింట్ జీరో తర్వాత దేశంలో ఉత్పన్నమైన పరిస్థితిని చర్చించేందుకు ప్రధానమంత్రి ఈరోజు రెండో విడత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు వారి రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నాయకత్వంలో కోవిడ్ను ఎదుర్కోవడంతో మనం ఇప్పటి విజయం సాధించామని అన్నారు అయితే ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు అన్లాక్ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నిరంతరం అప్రమత్తంగా ఉండి వైరస్ను కట్టడి చేయవలసిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతూ కోవిడ్ను ఎదుర్కోవడంతో ప్రధానమంత్రి దేశానికి ముందుండి నడిపించారని అన్నారు కోవిడ్ వైరస్ను ఎదుర్కొనేందుకు తమ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ప్రస్తావిస్తూ వాటిని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిఎస్ సోమేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని ప్రస్తావించారు ఈ విషయంలో రాష్ట్రం కేంద్రానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులపై స్పష్టత ముఖ్యమంత్రి ప్రధానికి విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందిస్తూ దేశంలో లాక్డౌన్ల దశ ముగిసింది అన్లాక్ల దశ మొదలైందని తెలిపారు మళ్లీ లాక్డౌన్ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు రెండో విడత అన్లాక్ను ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలని ప్రధాని అన్నారు దేశంలో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి శాతం మరింత మెరుగుపడి యాభై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి చేరుకుంది సుమారు లక్ష ఎనభై ఏడు వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ డెబ్బై రెండు శాతంగా పైగా నమోదైంది ప్రస్తుతం దేశంలో లక్షా యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది కోవిడ్ బాధితులు ఉన్నారు కాగా గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ముగ్గురు కోవిడ్ వల్ల మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య పన్నెండు వేలకు చేరువైంది ఇలా ఉండగా రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదల కొనసాగుతుంది నిన్న రెండు వందల పదమూడు కేసులు నమోదు కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేల నాలుగు వందల ఆరుకు చేరుకుంది అటు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెండు వందల అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటితో కలిసి పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేల రెండు వందల డెబ్బైకి చేరింది కోవిడ్ నైన్టీన్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగుల వేతనాలు పింఛన్లలో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది విపత్తు ప్రజారోగ్య అత్యేక పరిస్థితులప్పుడు వేతనాలలో కోత విధించేలా ప్రభుత్వం చట్టం చేసింది గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్పై గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది ఇదిలా ఉండగా విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోతపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది వేతనాలు పెన్షన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది ఆర్డినెన్స్ వివరాలు పిటిషనర్లకు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేసింది వేతనాలు పింఛండలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి ఈ ఆర్డినెన్స్ అనైతికమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్డినెన్స్ జారీ చేయడం సరైన నిర్ణయం కాదని ఉపస ఉపసంహరించుకోవాలని యూనియన్ నేతలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్డినెన్స్ను ఉపసంహరించుకొని జూన్ నుంచి పూర్తి వేతనాలు చెల్లించాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఆర్డినెన్స్పై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసింది ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి రాష్ట్రంలో మృతి చెందిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఆసుపత్రులలో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకొని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా జగ్గాయపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ లారీ డీకొన్న ఘటనలో పదమూడు మంది దుర్మరణం పాలయ్యారు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతులంతా ఖమ్మం జిల్లా గోపవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు వారందరూ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఇరవై ఐదు నుంచి పెద్ద ఎత్తున చేపట్టనున్న హరితాహారం ఆరో విడత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు శంషాబాద్లోని హెచ్ఎండిఏ నర్సరీని సందర్శించారు అక్కడ కొనసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సీలున్న ప్రాంతాలను వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు నర్సరీలో పనిచేస్తున్న వారందరికీ పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించే ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు కరోనా వైరస్ను కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అలాగే మాస్కులను విధిగా ధరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి ప్రసంగించారు వైరస్ను కట్టడి చేయడంలో జిల్లా అధికారులు పడిన శ్రమకు ఫలితంగా దక్కిందన్నారు అదే స్ఫూర్తితో రానున్న కాలంలో కూడా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు వానాకాలం పంటలు ఎరువులు విత్తనాల లభ్యత రైతుబంధు వేదికల నిర్మాణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు దేశంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు రైతు బతికితే రాష్ట్రం బతుకుతుందని తెలంగాణ రైతుల రాష్ట్రం అని తెలిపారు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు ఈ వానాకాలం సీజన్కు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్ల వ్యవసాయ శాఖకు బదిలీ అయ్యాయని తక్షణమే రైతుల ఖాతాలోకి ఆ నిధులను మళ్లిస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఫైర్ వ్యవసాయ అటవీ శాఖ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న జిల్లాల్లో సూక్ష్మస్థాయి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు అన్ని వనరులను వినియోగించుకోవాలని కోరారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవడంతో తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు జిల్లాలోని రైతులు వానాకాలం పంటలకు సిద్ధమయ్యారు వరి సన్న రకాల నారు పోస్తున్నారు జిల్లాలో మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాలు వ్యవసాయ సాగుకు అనుకూలమైన భూమి ఉండగా అందులో లక్ష తొంభై రెండు వేల ఎకరాల్లో వరి ఎనభై ఒక్క వేల ఎకరాల్లో పత్తి ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఏడు ఎకరాల్లో కంది పంట వేయాలని అధికారులు అంచనా వేశారు రైతులు కూడా ప్రభుత్వ సూచన మేరకు పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి వసతి పెరుగునుండడంతో వరి కాకుండా ఇతర వాణిజ్య పంటలు వేసే విధంగా రైతులను అధికారులు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం తిట్టిన విధంగా మేము ధాన్యాన్ని ఎకరాల్లో వేస్తున్నాము కానీ వేస్తే పెట్టుబడి ఖర్చు కూడా తక్కువగా వస్తుంది సన్న రకాలను వేసినట్లయితే పెట్టుబడి ఎక్కువగా వస్తుంది ఏ విధంగా అంటే పెస్టిసైడ్స్లో ముఖ్యంగా పెస్టిసైడ్స్లో మాత్రము ఒక నాలుగైదు సార్ల దొడ్డు రకానికి కొడితే ఏడెనిమిది సార్లు సన్న రకానికి కొట్టడం వల్ల రైతులకు నష్టం అనేది కూడా వస్తుంది కాకపోతే ఈ సన్న రక ధాన్యాన్ని వేయడం వల్ల రైతులకు ఈ యొక్క పెస్టిసైడ్స్ మందుల విషయంలో ఏదైనా ఆర్థిక సహాయం అనేది అందించినట్లయితే రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా సన్న రక ధాన్యాలను అందరించుకునే విధంగా ఉంటది అయితే మేము ప్రతి సంవత్సరము దొడ్డు అనేవి వేయడం జరిగేది ఈ దొడ్డు రకాలు వేయడం వల్ల మాకు పంట త్వరగా చేతికి వచ్చేది కొద్దిగా ఈ సన్న రకంతో పోల్చుకుంటే దిగుబడితో పాటుగా పెట్టుబడి కూడా కొంచెం తక్కువగానే వచ్చేది పంటకాలం కూడా తక్కువ కాబట్టి కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారంగా మేము సన్న రకాలు వేయండి సన్న రకాలు వేయండి అంటే వాళ్ళు చెప్పిన విధంగానే మేము సన్న రకాలు తీసుకొచ్చాం పంట వేయడానికి సిద్దంగా ఉన్నాం ఇప్పుడు కాకపోతే మా ప్రాబ్లం ఏంటిదంటే మా సమస్య అంటూ దొడ్డు రకాలకు సన్న రకాలకు ధర విషయంలో పెద్దగా తేడా లేదు ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు మేము సన్న రకం పెడతాను దానికి దొడ్డు రకానికన్నా ఒక ఐదు ఆరు వందలు ఎక్కువ ఉంటేనే సన్న రకానికి ఎక్కువ ఇరవై ఐదు ముప్పై బస్తాలే వస్తాయి ఇక ఇప్పుడు ప్రభుత్వం మొత్తం దొడ్డు రకమే వద్దంటుంది సన్న రకం పెడితే బస్సు మందులు కొట్టుడు అవుతుంది అక్కడికి రోగాలు బాగా వస్తాయి ఆనకాలం ఇక సన్న రకంగా పెట్టుకుని సన్న రకంగా పోస్ట్ పోసే పోసిన రేటు ఎక్కువ కావాలి ఓ వీడికి పద్దెనిమిది వందల ముప్పై పెడతారు తోటికి వీడికి ఒక ఇరవై ఐదు వందల నిమ్మ అన్నీ ఉండాలి ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పంటలు రెండు ఒకటి వరి రెండు ప్రత్తి వరికి సంబంధించి మనకి లక్ష తొంభై రెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఎకరాల్లో మనం సాగు అంచనా జరిగింది ఇప్పుడు రైతులందరూ చర్చించుకున్న విషయం ఏంటంటే మన నియంత్రిత సాగు అని అంటే మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన నియంత్రిత సాగు కాదు ఎందుకంటే మనం వరి ప్రధాన పంట వరిలో మనం రకాలు నలభై ఐదు శాతం దొద్దు రకాలు యాబై ఐదు శాతం అనుకున్నాం రైతులకు ఇది ప్రతి వానాకాలంలో అలవాటే కాబట్టి దీనివల్ల ఈ కొత్త అంటే ఈ నూతన వ్యవసాయ విధానం వల్ల రైతులకు ఎలాంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన రైతులు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళ అలవాటు ప్రకారం సన్న ఒట్లో వేస్తూనే ఉన్నారు కొన్ని మండలాల్లో వేయిన తోట మన వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం రైతులందరి చేత అంటే దాదాపు నలభై ఐదు శాతం వచ్చేటప్పుడు సన్న రకాలు పండించే ఏర్పాటు చేయడం జరుగుతుంది కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో దాని బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అభ్యాసన చేస్తున్నారు వరంగల్ అర్బన్ జిల్లా అటవీ శాఖ అధికారి రామలింగం సుజాత దంపతులు గత పదిహేనేళ్ళుగా యోగా సాధన చేస్తూ పలువురికి యోగాలో శిక్షణనిస్తున్నారు యోగాలో పీజీ పూర్తి చేసిన సుజాత యోగా సాధన ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతురాలని అయ్యానని తెలిపారు డిఎఫ్ఓ రామలింగం మాట్లాడుతూ జూన్ రెండున ప్రపంచ యోగాడే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తమ కుటుంబ సభ్యులతో యోగా సాధన చేయాలని కోరారు తోటి చాలా రోగాలు అన్నీ తగ్గుతాయి అనేసి నాకు నా అభిప్రాయంతో నాకు బాగా త తగ్గినాయి అనేసి నేను యోగాలోకి రావడం జరిగింది యోగా గురించి చెప్పాలంటే యోగాతో మానసిక రో రుగ్మతులు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది మానసిక రుగ్మతులు తగ్గుతాయి మనకి అన్ని ఏ బాధలున్నా ఏ రోగాలున్నా అన్నీ తగ్గుతాయి మనం ఇప్పుడు మోడీ గారు పెట్టినది థీమ్ ఏంటంటే యోగా ఎట్ హోమ్ అండ్ యోగా అట్ అది ఫ్యామిలీ ఫ్యామిలీ మనం పాటించి ఇంట్లోనే ఒక ఆ మన ఖచ్చితంగా చేయాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీ ప్రతి సంవత్సరం మనం రెండు వేల పదిహేను నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మన ప్రధానమంత్రి మోడీ గారి విజ్ఞప్తి మేరకు ప్రపంచ దేశాలన్నీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే పాటిస్తున్నాయి కాబట్టి ఎలాంటి శరీర గుమ్మతలు కానీ ఎలాంటి లేకుండా మనకు మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అదేవిధంగా శరీరం ఇలాంటి కరోనా కానీ ఇలాంటి వచ్చినప్పుడు కూడా ఈ లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది శరీరం యొక్క మన యొక్క రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో కొన్ని మనం ఎక్సర్సైజ్ సెపరేట్గా మనం ఎక్కువగా ప్రాణాయామం చేయడం వల్ల ఇలాంటి లంగ్స్లో ఏదైతే ప్రాబ్లం ముఖ్యంగా ఇలాంటి కరోనాది లంగ్స్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లంగ్స్లో ఎలాంటి నీరు చేరడం కానీ ఇలాంటి వాయుపేష లేకుండా చేసి ఈ మన ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన ఆయుష్ మంత్రిత్వ శాఖ నినాదం యోగా అట్ హోమ్ యోగా విత్ ఫ్యామిలీ స్ఫూర్తితో ఈ నెల ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యోగా సాధకులు యోగా మాస్టర్ రవి ఆధ్వర్యంలో యోగాసనాలు నేర్చుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా తమ ఇంటి వద్దనే ఉంటూ కుటుంబ సభ్యులతో యోగాను నిత్య కార్యక్రమాల్లో భాగంగా కొనసాగిస్తున్నారు యోగా గురువు రవి మాట్లాడుతూ సుమారు నలభై మందికి యోగాలో శిక్షణ ఇస్తున్నట్లు ఆన్లైన్ ద్వారా వారికి సలహాలు అందిస్తున్నానని తెలిపారు గురుగారి ఆధ్వర్యంలో ప్రతిరోజు యోగా శిక్షణ పొందుతూ ఉంటాము కరోనా వల్ల అందరం కలిసి చేసే అవకాశం లేక మా ఇంటి వరకు మేము ఏడుగురం ఎనిమిది మంది కలిసి చేసుకుంటున్నాము రోజు ఇవి మంచిగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటే మనకి హెల్త్ పరంగాను కరోనాను కూడా జయించే అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుందని మా భావన నా పేరు దేవి నేను ప్రతిరోజు యోగా చేసుకుంటూ ఉంటాను మా గురువు గారు రవి గారు చెప్పిన వామప్స్ యోగా ఆసనాలు అన్నీ చేస్తూ ఉంటాను బ్రీతింగ్ కపాలపాతి భస్త్రిక ప్రాణాయామం అన్నీ చేసుకుంటాను దానివల్ల నాకు హెల్తీగాను ఆరోగ్యంగాను ఉన్నాను నేను we will practice everyday yoga as pranayama to increase the immunity power and respiratory system i suggest all to do yoga everyday ikkada yoga maro sare mukhyamshalato ee vaarthanu mugiddam రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదిలిస్తామని చైనాకు ప్రధానమంత్రి పరోక్ష హెచ్చరిక దేశ ఐక్యత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసిన నరేంద్ర మోదీ ఉద్రిక్తతపై భారత్ చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ చర్చలు ఘర్షణ ప్రణాళిక ప్రకారమే జరిగిందని చైనాకు గట్టిగా సందేశమిచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసిన ప్రధానమంత్రి పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో లో ప్రధాని వెల్లడి విడదలు దాడి చేసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సోమేశ్ కుమార్ ఆదేశం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తరలించిన కల్నాల్ సంతోష్ బాబు పార్థివ దేహం రేపు సూర్యాపేటలో ప్రభుత్వ మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు